అది కూడా ఏంటి ఈయన్ని కంటిన్యూ చేస్తూ యాక్చువల్ గా రోజా నియోజకవర్గంలో కూడా రోజా రెడ్డే తను రెడ్డే కాబట్టి జిల్లాలో ఇద్దరు రెడ్లకు ఇవ్వలేరు కాబట్టి అని అనే ఉద్దేశంతోనే రోజాని గెలవనీయకుండా రెండోసారి మొన్నసారి ఆయన గట్టిగా ప్రయత్నం ఈవెన్ స్థానిక ఎన్నికల్లో కూడా రోజా వ్యతిరేక వర్గాన్ని ఎంకరేజ్ చేశాడు కాబట్టి అలాగని జగన్ ఈయన దూరం పెట్టి సర్వైవ్ కాలేడు అక్కడ పార్టీ జగన్ కావాల్సిన కొన్ని టార్గెట్లు ఉన్నాయి తెలుగుదేశాన్ని ఇంకోసారి దెబ్బకొడితే ఆ తర్వాత ఏమైనా చూస్తాడని తెలియదు ప్రస్తుతం ఏంటి తెలుగుదేశాన్ని దెబ్బకొట్టాలంటే మెయిన్ కుప్పంలో చంద్రబాబుని నిలబెట్టాలి కుప్పం కావాలి కుప్పంని కంట్రోల్ చేయాలి కుప్పం డీల్ చేస్తున్నది పెద్దిరెడ్డి అట్లాగే జిల్లా మొత్తం డీలింగ్ అంతా పెద్దిరెడ్డికి అప్పచెప్పేసి కాబట్టి జగన్ అప్పచెప్పాడు కాబట్టి రిజల్ట్ హైయెస్ట్ చూపెడతాడు ఈయన ఆయన స్నేహాలే వీళ్ళందరిది కూడా కరుణాకర్ రెడ్డి గాని వీళ్ళంతా ఓ రకంగా చౌరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా ఈయన ఇదేనా ఈయన వర్గమే అభిమానిస్తాడు గాని అతను వర్గాలు కట్టే రకం కాదు చౌరెడ్డికి వచ్చేటప్పటికి తను మీరు చూస్తే గనక ఎప్పుడు ఇట్టి ముద్దు పెడతా ఉంటాడు దేవుడు ఈ విపరీతమైన భక్తుడు ఆయనదంతా కూడా నా పరిస్థితి ఏంటి ఇతనితో మంచి కాంటాక్ట్ ఎవరు కరుణాకర్ రెడ్డితో మెయిన్ తన ఇండివిజువల్ తను చూసుకుంటాడు మెయిన్ తన టార్గెట్ తనకి పెద్ద టెస్ట్ అలా ఆ నియోజకవర్గమే ఎందుకంటే గల్లా వాళ్ళ కుటుంబం నుండి దాన్ని తను లాక్కోవడానికి ఓ రకంగా యుద్ధమే చేశాడు సావు బతుకుల దాకా పోయొచ్చాడు ఇంకా అక్కడ ఉన్న వాళ్ళని కంటిన్యూ చేసుకురావడం అనేది ఒక పెద్ద కసరత్తు ఎందుకంటే వాళ్ళు 100 కోట్లు ఉన్నాడు